సంఘం కుమ్రం భీం సంఘం నుంచి ఆదివాసి సంఘాల నుంచి వచ్చేసినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు మరియు ఇక్కడ వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా అందరికీ పేరు పేరున నమస్కారం నేను మోహన్ నాయక్ చీఫ్ ఇంజనీర్ ఆర్&బి డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నా అయితే ఇక్కడ సమావేశం కావడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు మేము ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మాకు రిజర్వేషన్ పెరగాలి 6% నుంచి 10% పెరగాలి అని చెప్పి దాదాపు 25 ఇయర్స్ నుంచి వివిధ సంఘాల వాళ్ళు తర్వాత ఎంప్లాయీస్ పరంగా మేము కూడా ఎప్పుడు గవర్నమెంట్ కు రిక్వెస్ట్ చేసేవాళ్ళం ఆ 25 ఇయర్స్ కలను ఈ రోజు వారు సహకారం చేసినందుకు 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచినందుకు వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేయాలని మా ఇక్కడ ఈ ప్రెస్ మీట్ కావడానికి ముఖ్య ఉద్దేశం మనస్ఫూర్తిగా మేమందరం మా ఉద్యోగ సంఘాల తరపు నుంచి ఉద్యోగాల తరపు నుంచి మా ప్రజల గిరిజన ప్రజల తరపు నుంచి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సో అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మోడీ గారికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారం 8.6% రిజర్వేషన్ అంటే పర్సెంట్ పాపులేషన్ ఉంది కానీ మేము అక్కడ 7.5% వస్తుంది అదే 2021 సెన్సస్ ప్రకారం అయితే దాదాపు 12% అని అంటున్నారు సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా వారికి మేము మోడీ గారికి విన్నవించేది 7.5 నుంచి 10% అక్కడ కూడా పెంచాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం తర్వాత ముఖ్యమంత్రి గారు మంచి హృదయంతో మాకు రిజర్వేషన్ పెంచారు డెఫినెట్గా మా జాతి వారికి రుణపడి ఉంటుంది మేమందరం కూడా వారికి రుణపడి ఉంటాం మేము అందరం అభినందిస్తూ ఇంప్లిమెంటేషన్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ రోస్టర్ పాయింట్స్ ఇంకా ఫిక్స్ కాలేదు తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కూడా వారు పెద్ద మనసుతో సమస్యను పరిష్కరించి అందరినీ మా సర్వీసెస్ను కరెక్ట్గా అవసరం ఉన్న చోట వాళ్ళు వాడుకుంటారని వాళ్ళు మనవి చేస్తూ ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి మా మిత్రులు ఒక్కొక్కరు మాట్లాడతారు నేను వారికి ఇస్తాను ఇప్పుడు ముందుగా పాండంగ్ నాయక్ గారు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను